రోజు 11 జూన్ 2017. ఒక 17 ఏళ్ల బాలిక ఉద్యోగం కోసమని కొందరిని నమ్మి కాన్పూర్ వెళ్ళింది. అక్కడికి తీసుకెళ్లినోళ్లు మరికొంతమంది కలిసి ఆమెను అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత ఆమెను 60,000 రూపాయలకు ఇంకొకడికి అమ్మేశారు. 20 జూన్ 2017 ఆమె ఎలాగోలా తప్పించుకొని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత పరిణామాలలో తెలిసిందేంటంటే, గ్యాంగ్ రేప్కు ముందు అంటే 4 జూన్ 2017 ఆమెను అక్కడి బీజేపీ శాసనసభ్యుడు కుల్దీప్ సింగ్ సెన్గర్ ఇంటికి ఉద్యోగం కోసమని వెళితే తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. ఈ విషయం ఆమె 17 ఆగస్టు 2017 యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్కు ఉత్తరం రాసి తన గూడు వెళ్లబోసుకుంది. ఆమె ఆ ఎమ్మెల్యేపై కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు ఆ ఎమ్మెల్యే పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడానికి ఒప్పుకోలేదు. బహుశా ఉప్పు తిన్న విశ్వాసం కాబోలు. ఆ తర్వాత 5 ఏప్రిల్ 2018 ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అంటే సుమారు 8 నెలల పాటు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు 8 నెలల తర్వాత ఆమె తండ్రిని అరెస్టు చేశారు. కారణం ఏంటో ఎవ్వరికీ తెలియదు. అన్యాయంగా తండ్రిని అరెస్టు చేసినందుకు నిరసనగా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది ఆమె. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కట్ చేస్తే 9 ఏప్రిల్ 2018 ఆమె తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చనిపోయాడు. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తిపై ఆ ఎమ్మెల్యే తాలూకు వ్యక్తులు స్టేషన్కి వచ్చి మరీ అతన్ని కొట్టి హింసించి చంపేశారు. 13 ఏప్రిల్ 2018 ఆ ఎమ్మెల్యేని సిబిఐ ఎంక్వైరీ చేసి కోర్టు ఆదేశాల ప్రకారం అతనిని అరెస్ట్ చేసి 7 రోజులు రిమాండ్కు పంపారు. ఆ తర్వాత ఆ అమ్మాయి మీనమామ న్యాయం కోసం అక్కడ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తే ఎప్పుడో 18 ఏళ్ల క్రితం అతనిపై ఉన్న నాటు తుపాకీ కేసు ఒకటి రీఓపెన్ చేసి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అంతకు ముందే అతని సోదరుణ్ణి కూడా లాకప్ చేశారు పోలీసులు. విస్మయం గొల్పే విషయం ఏంటంటే, ఆమె చెప్పిన అన్ని వివరాలను పలుసార్లు అక్కడి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సమక్షంలోనే చెప్పింది. వాళ్ళు రావడం, ఆమె చెప్పిన వివరాలు రాసుకోవడం తప్ప ఆమెకు ఎలాంటి న్యాయం జరగలేదు. కనీసం రక్షణ కూడా దొరకలేదు. జరుగుతున్న ఘటనలను గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ కూడా రాసింది ఆ అభాగ్యురాలు. బాధితురాలికి రక్షణ లేదని భావించిన సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధం ఉన్న 5 కేసులను ఢిల్లీలోని ఒక కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది. ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆర్డర్ వేసింది. 25 లక్షలు నష్టపరిహారం కూడా ఆదేశించింది. కానీ ఆలకించేదెవరు? కోర్టు ఆదేశాలను అమలు చేసేదెవరు? ఆమెకు కానీ ఆమె కుటుంబానికి కానీ ఎలాంటి రక్షణ కల్పించలేదు ఆదిత్యనాథ్ ప్రభుత్వం. 28 జూలై 2019 ఆమె తన కుటుంబ సభ్యులతో వెళుతున్న కారును కొందరు దుండగులు ఒక ట్రక్కులో వెంబడించి కారును ఢీకొట్టారు. ఆమె చిన్న చిన్న గాయాలతో ప్రాణాప్రాయం నుంచి బయటపడింది. కానీ తనకు తోడుగా కారులో ఉన్న 2 కుటుంబ సభ్యులు మాత్రం చనిపోయారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటనలపై ప్రజలు, వివిధ సంఘాలు ఆందోళనలు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆమె పోరాటానికి కొంతలో కొంతగా నేరస్తులకు ఉచ్చు బిగుస్తున్న తరుణంలో చివరికి మొన్నటి 5 డిసెంబర్ 2019 ఆమె కోర్టుకు వెళుతుండగా రోడ్డుపై ఆమెను వెంబడించిన ఎమ్మెల్యే మనుషులు ఆమెపై పెట్రోల్ పోసి సజీవంగా తగలబెట్టారు. మంటలు అంటుకున్న శరీరంతో సుమారు 1 కిలోమీటర్కు పైగా పరుగెత్తి ఒక చోటి నుండి పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగలిగింది. 1.5 రోజుల పాటు 90% కాలిన శరీరంతో మృత్యువుతో పోరాడుతూ 6వ తేదీన కన్ను మూసింది. ఆ విధంగా ఆమె కేసుకు ముగింపు పలికారు అక్కడి పోలీసులు అధికార పార్టీ కలిసి. 17 ఏళ్ల వయస్సు, అందరిలాగే జీవితం, పెళ్లి, కుటుంబం లాంటి విషయాలపై ఎన్నో కలలుగంటూ ఆడుతూ పాడుతూ ఉండాల్సిన ఆమెను దుర్మార్గంగా రేప్ చేయడమే కాక ఆమె తండ్రిని, 2 మామయ్యలను, మరో 2 కుటుంబ సభ్యులను చంపి ఆమెను ట్రక్కుతో గుద్ది చంపే ప్రయత్నం చేసి చివరికి 19 ఏళ్ల వయస్సులో పెట్రోల్ మంటల్లో ఆమె కాలిపోవడం గుండెలు పగిలేలా చేస్తుంది. ఎందుకు ఆమె జీవితం ఇలా అయిపోయింది? దీనికి కారకులెవరు? దేశంలో ఇలాంటి సంఘటనలు డబ్బు, అధికారం, రాజకీయ నేతల అండదండలతో జరుగుతుంటే రేపిస్టుల కులం, మతం అంటూ పిచ్చి భజనలు చేసుకుంటూ నా విషయం కాదు కదా అని నోరు నొక్కేసుకొని ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోండి,
ఇప్పుడు ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయకుంటే ఇలాంటి సంఘటనలు రేపు మీ ఇంట్లో కూడా జరగచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.